డబ్బంతా ఇడుపుల పాయలో తాను ఏర్పాటు చేసుకున్న బంకర్లలో దాచుకొని ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు జగన్ సిద్ధమయ్యారని మాజీ మంత్రి యనమాల రామకృష్ణ ఆరోపించారు. కాకినాడ జిల్లా తోడంగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ధనర్జనే ధ్యేయంగా జగన్ పాలన చేస్తున్నారని పర్యావరణ కాలుష్యాన్ని కూడా పట్టించుకోకుండా పరిశ్రమకు అనుమతిలిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడుతున్నారని యనమాల ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో జగన్ సర్కార్ను ఇంటికి పంపాలనే కార్యకర్తలు పనిచేయాలని యనమాల పిలుపునిచ్చారు. కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదిస్తూ వాళ్ళు వేలాది కోట్ల రూపాయలు వాళ్ళ జేబుల్లో పెడుతూ ప్రజల్లో నుంచి ప్రజల్లో కట్టినటువంటి డబ్బుల్లో నుంచి ఒక రూపాయి రెండు రూపాయలు పేదవాళ్ళకి అదేవిధంగా రైతాంగానికి ఇస్తున్నాడంటే ఈ రూపాయి రెండు రూపాయలు ఇచ్చి ప్రజలను మోసం చేసి తను కోట్ల కోట్లకి కోట్లకి ఇంచుమించు కోటేశ్వరుడు అవుతున్నాడు. కోటేశ్వరుడే కాదు, మన ఎలక్షన్ ముందే చెప్పాను లక్ష కోట్లు తిన్నాడు అని. అయినా ప్రజలు ఓటేశారు వచ్చాడు అని ఈరోజు నాకు తన నిజస్వరూపం తెలిసింది. ఆ నిజస్వరూపం తెలిసింది కాబట్టి ఈరోజు ఓట్లు వేయడానికి సిద్ధం లేదు. వేలాది కోట్ల రూపాయలు అతను సొంత మనుషులు అతను సంపాదించుకుంటూ 100 రూపాయలు 2 రూపాయలు పేదవాళ్ళకి ఇస్తూ రైతాంగానికి ఇస్తూ ఏ విధంగా మోసం చేస్తున్నాడు అనేటువంటి విధానాన్ని మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మీరు గమనించాలి. ఈనాడు ప్రజల కష్టాల్లో ఉంటే ప్రజలకి ఏం చేయడలే, వాళ్ళకి ఫ్యాక్టరీలకు చెప్తాడు లేకపోతే వాళ్ళకి భూములకు చెప్తాడు లేకపోతే ఇంకో విధంగా దోచిపెడతాడు. అటు దోచుకోవడం దాచుకోవడం తప్ప వాళ్ళకి వేరే కార్యక్రమం లేదు. అంటే రాష్ట్రంలో ప్రజలు ఏమైపోతున్నారో వాళ్ళకేం సంబంధం లేదు, రైతులు ఏమవుతున్నారో వాళ్ళకి సంబంధం లేదు, ఎస్సీలు ఏమవుతున్నారో వాళ్ళకి సంబంధం లేదు. ఎస్సీలకి దాదాపు డబ్బులు ఇచ్చారు, స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అని ఉంటుంది, అంచేత ఎస్టీలకి ఇచ్చారు, బీసీలకి ఇచ్చారు, ఈబీసీలకి ఇచ్చారు, అందరికీ కూడా బడ్జెట్లో పెట్టారు. అన్ని డబ్బులు ఎక్కడికి పోయారు లెక్కలు చెప్పమంటే లెక్కలు చెప్పడం లేదు. అంటే ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినట్టు వేల కోట్లు బడ్జెట్లో ఉన్నటువంటి వేల కోట్లు కూడా తెచ్చి ఒక్కొక్క రాయి కూడా గోతులో అక్కడ మన రోడ్లో వేయలేకపోతే అసలు డబ్బులు ఎక్కడికి పోయాయి అనేటువంటిది మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు. ఇంకా పరిశ్రమలు అయితే మనకు రాలేదు, వచ్చిన పరిశ్రమలు ఇప్పుడు చూస్తున్నాము. అరబిందో కడుతున్నారు, ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది బల్నెట్స్ అంటున్నారు. దీనివల్ల కాలుష్యం వస్తుంది, వాళ్ళకి వేలాది కోట్లు వెళ్తాయి, ప్రజలు మాత్రం చనిపోయేటువంటి పరిస్థితి ఉంది, ప్రజలకి క్యాన్సర్ వస్తుంది, స్కిన్ డిసీజులు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అంటే ప్రజలు ఏమైపోయినా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. తన వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టుకోవాలి, ఇక్కడ తను సంపాదించుకోవాలి. ఆ విధంగా చూస్తే నేను చాలాసార్లు చెప్పాను, ఇడుపుల పాయల్లో బంకర్స్ అని ఉంటాయి, ఆ బంకర్స్లో డబ్బు దాస్తున్నాడు. ఇవన్నీ కూడా అంటే రేపు మళ్ళీ ఓట్లు కొనుక్కోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో ఈ డబ్బు అంతా సంపాదించి మళ్ళీ ఓట్లతోటి నోట్లతోటి ఓట్లు కొనుక్కొని మళ్ళీ ఆ కార్యక్రమం చేయాలనేటువంటి దృక్పథంతో ఉన్నటువంటి సరి అయినటువంటి గుణపాఠం చెప్పేటువంటి బాధ్యత ఎవరిదంటే ప్రజలదనేది కూడా మీకు సందర్భంగా మనం ఆ ప్రజలు ఎంచేతంటే మనం చచ్చిపోయినా అదేవిధంగా మనకి జబ్బులు వచ్చినా వాడు మాత్రం ఫ్యాక్టరీ కట్టుకుని 1000 కోట్లు చేయాలి. నేను ఒకటే ఇందాక మన వాళ్ళు చెప్పారు, నేను ఒకటే మనం చేస్తున్నా ఏదైతే